కూతురు మీద చేయి చేసుకుంటాడా ఎంత ధైర్యం స్కౌండ్రల్ వాడు అనవసరంగా చేయి చేసుకుంటాడా అసలు విషయం మనకు తెలియదు అమ్మాయి కూడా ఏం చెప్పటం లేదు మధ్య నువ్వెందుకే చేపలాగా దన్నుకుంటావు మీకేం తెలుసు నా బాధ నా రక్తం ఉడికిపోతోంది నేను 9 నెలలు మోసి లేకపోతే నేను మోసానా అది కాదే దీపం మా ఏడు కొండలు ఉన్నాడే వాడికి కొన్ని రూల్స్ ఉన్నాయి అనవసరంగా వాడు ఏ పని చేయడు అసలు విషయం ఏంటో తెలుసుకోకుండానే నోరు మూయండి ఇదమ్మా వరస ఈయన నోటికి జడిసి నేను ఇలా పడి ఉన్నాను అమలు దెబ్బలు బాగా తగిలాయమ్మా ఎడవుకు తల్లి ఎడవుకు నిన్నింత అవమానించి నిష్కారణంగా కొట్టిన ఆ రాక్షసుడి బ్రతుకు బదారు పాలు చెయ్యకపోతే నా పేరు దీపలక్ష్మే కాదు నేనే మాట్లాడతాడు మీరా నాన్సెన్స్ మీకు రిజిస్టర్ ఉత్తరం వచ్చింది రిజిస్టర్ ఉత్తరం నాకెవరు పంపిస్తారయ్యా తప్పట్ట సేవ చూడు లేదు బాబు నీ పేరునే వచ్చింది లీడర్ నోటీస్ లీడర్ నోటీస్ అవును బాబు లలితమ్మ గారి తరఫున ప్లేడర్ గారు విడాకు నోటీస్ ఇచ్చారు మామయ్య అత్తవారింటి నుంచి అల్లుడికి ఆహ్వానం రావడం అందరికీ తెలిసిన మర్యాద ఇలాంటి పరువు తక్కువ ప్లేడర్ నోటీస్ పంపడం అత్తయ్యకు తెలిసిన మర్యాద అది నీ తప్పు నువ్వు మర్యాదగా ప్రవర్తిస్తే నెత్తి మీద పెట్టుకుని పూజించేవాళ్ళు ఏది ఇప్పుడు నన్ను పూజించినట్టు అసలు ఈ ఇంటి అల్లుళ్ళని చెప్పుకునే యోగ్యత ఉందా నీకు ఉంటే బుద్ధి జ్ఞానం లేని అడవి జంతువులా నా కూతురుపై విరుచుకు పడతావా చిచి నీలాంటి వాడితో నా కూతురు ఒక్క క్షణం కూడా కాపురం చేయలేదు అందుకే విడాకు నోటీస్ పంపించాలి ఓహో చాలా గొప్ప పని చేసేవారు కన్నతల్లి వయ్యండి ఆఖరికి శవతల్లి కూడా చేయని దారుడానికి పూరుకున్నా ఏ తల్లైనా కన్న కూతురు కాపురం నిలబెట్టాలని చూస్తుంది కానీ నీలా నిప్పుడు పోయాలని చూడదు నువ్వు ఒక తల్లివేనా బలబలే అడగాల్సిన మాట అడిగావు ఏమిటి ఏం లేదు అల్లుడు అడుగుతున్నాడు సమాధానం చెప్పు సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు అంతగా అవసరం వస్తే కోర్టులోనే చెప్తాను తిరుగులేని సమాధానం అత్తయ్య మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ తగాదాలు వచ్చినా కోర్టుకు వెళ్ళాను తీర్పు కోసం నా దగ్గరికి వస్తారు ఎన్నో కూలిపోయిన కుటుంబాలను నిలబెట్టాన్ని నన్ను మెచ్చుకుంటారు అలాంటి నన్ను కోర్టుకి ఇడుస్తావా మన పరువు బజార్లో పెడతావా పరువు 10 మందిలో నా కూతుర్ని అవమానించావే అప్పుడేమైంది నీ పరువు అన్యం పుణ్యం వెరుగురి నా బిడ్డని గొడ్డును బాదినట్టు బాదావే అలాంటి మమ్మీ ఇంకెందుకు ఆయనతో మాటలు సంస్కారం నాగరికత లేని కంట్రీ బ్రూట్ ఏమిటే నాగరికత పుట్టిన నేల ఎంత పవిత్రమైందో మర్చిపోయి ఇలా సగం బట్టలు కట్టుకుని తైటకలడం కాదే నాగరికత ఈ దేశంలో స్త్రీకి తిండి కన్నా ఎక్కువైంది మనము మర్యాద పస్తులుండైనా సరే ఒళ్ళంతా గప్పే చీర కట్టుకుని వంచిన తల ఎత్తకుండా బ్రతకడమే నాగరికత అంతేకాని పట్టకేదో కోపం వచ్చి కొట్టాడని పుట్టింట్లో దూరి విడాకుల పత్రం పంపించడం కాదే నాగరికత ఓర్పుతో నేర్పుతో సంసారాన్ని సరిదిద్దుకుని పసుపు కుంకుమలతో 100 ఏళ్ల పంటగా జంటగా బ్రతకడమే నాగరికత కోపాలు కచ్చలు పెంచుకుని కాపురాన్ని ముక్కలు చేసుకోవడమే నాగరికత అనుకునే గుడ్డిదారివి నువ్వా నాగరికత గురించి నాకు చెప్పొచ్చావు అమ్మా లలిత నాగరికతను గురించి ఇంత బాగా లండన్ లో కూడా చెప్పరు పిచ్చమ్మ తెలివితేటలు వెర్రమ్మే మెచ్చుకోవాలి సిగ్గు లేకపోతే సరి లలిత బాగా చదువుకున్న దారివి ఆవేశపడకుండా ఆలోచించు భర్త చనిపోతే ఆ భార్యను చూసి ప్రపంచం జాలిపడుతుంది కానీ ముగుండు వదిలేసిన పెళ్ళాన్ని లోకం లోకుగా చూస్తుంది నా గురించి నాకేం బాధ లేదు నేను మగవాణ్ణి ఎట్లాగైనా బ్రతకగలను కానీ నువ్వు ఆడదాని పొడిచే కాకుల మధ్య కోకిల్లా అయిపోతుంది నీ జీవితం గుర్తొచ్చు నా జీవితం గురించి మీరే జాలిపడక్కర్లేదు ఆడదాన్ని బానిసలాగా తెలిసే ఈ బుద్ధి లేని కాకిమ కంటే అసలు నాకు లెక్కలేదు నా దారి నాకు తెలుసు మీ దారి మీరు చూసుకోండి మీతో కాపురం చేయడం ముమ్మాటికి నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళచ్చు లలిత నీ నిర్ణయం ఇదేనా నా నిర్ణయం కూడా అంతే మధ్య నిన్నెవరు అడిగారు మందరా మావయ్య ఆ తాగుబోతున్న వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో కలిసి సైతకలాడడం అయిన ఇంటిలా లక్షణమా ఆఖరికి వాళ్ళందరూ పశువులుగా మారి మన రంగమను బలవంతం చేయబోతే నా రక్తం ఉడికిత్తుపోయి వాళ్ళందరినీ ఇష్టం వచ్చాడు తండ్రి లలిత అడ్డొస్తే చేయి చేసుకున్నాను తప్పడ్డావా నన్ను కొట్టింది మాత్రం ఉమ్మాడికి తప్పే నీ ఇద్దరిది తప్పు కదమ్మా నిన్న 6 ఏళ్లు లండన్ లో పెట్టి చదివిచ్చానే అది అన్నిటికంటే పెద్ద తప్పు సరే ఎవరి తప్పైనా సరే క్షమాపణ కోరుతున్నాను లలిత ఇంటికి వెళ్తాను నేను రాను చూడు లలిత నా ఐశ్వర్యం అంతా పోయినా పర్వాలేదు నా బ్రతుకు మాత్రం కోర్టుకు ఎక్కించుకో మీ అమ్మ మాటలు విని
నీ బ్రతుకు బజారు పాలు చేసుకో. నీ భర్తగా ఆజ్ఞాపించడం లేదు లలిత, నీ జీవిత భాగస్వామిగా అర్థిస్తున్నాడు. మన పండంటి కాపురాన్ని పాడు చేయొద్దు. రా, మన ఇంటికి వద్దా రా లలిత. నేను రాను 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 లలిత. మిస్టర్ ఏడుకొండలు, అంత అహంకారం! నువ్వు నువ్వు సిగ్గు లేకుండా నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఇంత ప్రాధాన్యపడుతున్నానని అసభద్రులు అనుకుంటున్నావా? వీడెవరనుకున్నావే? సీతాపురం కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుకొండలు. ఇదిగో మీ అందరికీ ఆఖరిసారిగా చెబుతున్నాను, వచ్చే శుక్రవారంలోగా నా భార్య నా ఇంటికొచ్చి నా కడప తక్కిందా సరే, లేదా మిమ్మల్ని అందరినీ లాక్కెళ్ళి మా ఊరు పోలే రంపకు పాలిస్తా. జాగ్రత్త, చెబుతా ఏమండి, ఎక్కడున్నారండి? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. చెప్పండి. అరే దాగుడు మూతల నీతోట చచ్చినాదాను. నీ ఎత్తున్నా తెలియ అనుకున్నావా? తీయగా కాకేసి తోలలు చేద్దాం అనుకుంటున్నావా? అదే మాట్లాడండి, పెళ్ళాలు ఎక్కడైనా మొగుళ్ళు కొడతారా? పోలమ్మో టక్కుటిక్కో, మరే ఆ రోజు నన్ను చావబారేసావు కదా. మరి పెళ్లి కాకముందు అల్లరి చేస్తే కొట్టరేంటి? ఇప్పుడు మీరేం చేసినా దేవుళ్ళ పూజిస్తా. ఉండండి. ఏంటే మళ్ళీ ఆ చీపులు తీసుకోండి. ఎందుకో ఈ గదంతా తొడవాలా? కాదండి, దీంతో మీ ఇష్టం వచ్చినట్టు బాధండి. నా తప్పులన్నీ క్షమించండి, ఈ జన్మంతా మీ కాళ్ళ దగ్గరే ఉంటాను. ఎందుకు ఉన్న రెండు కాళ్ళు తినేద్దామా కూర్చుని? అబ్బో, కొత్త పెళ్లి కొడుకు కలకొచ్చింది. కిచ్చి 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 ఏంటే పండు కుదర? ఎందుకండి అంత కోపం? మన ఇద్దరం చిలక గోరింకల్లా ఉందాం. చిలక గోరింకల్లా ఉండడానికి నేను సిద్ధమేనుకో, కానీ గౌన్ వేసుకోవడం వచ్చా? చిన్నపిల్లలు వేసుకుంటారు. ఏమో తాగుతావు? తాగుతానుగా, పొద్దున్నే మజ్జిగి సాయంత్రం అంబలి తిండి పోతు పీగలి తాగడం అంటే అది కదా బ్యాండీని విస్కీను. ఆట పాట ఏమన్నా వచ్చా? అది కూడా రాదనుకున్నారా? చూడండి, నాయుడు ఓరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కింద నాయుడేమన్నాడే బుల్లి, అబ్బనా అబ్బనా గుండె జల్లుమన్నాడే. జల్లుమన్నాం కదే, జబ్బు చేసి 24 గంటలు చచ్చిపోతాను. నేను ఇలా పాడే ఉంటే నువ్వు బయటికి వెళ్ళకండి. ఇగో మన దగ్గరికి పోదాం, నీ ఆటలు అయ్యను. ఇది ఇదే మన పెట్టుకుంటాను. దేవుడోయ్ దేవుడా, నాతో మాటైనా చెప్పకుండా పోయావా? దేవుడోయ్ దేవుడా, నా చేతి కోడి కూర సరికైనా తినలేదు కదలా? దేవుడు అప్పుడే మేనర్ బాబుకు నూరేలు నిండిపోయామా? వసే నీ నోరు పడిపోను, బతికున్న మహారాజులు చచ్చిపోయాడంటావా? నీ మొగుడే చస్తాడే. దేవుడా పారిపోయాడా? లేదు, నీ మొగుడు పారిపోయాడని ఏడుస్తాను అనుకున్నావా? పోయే. దేవుడా పాపం, పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, పోతే పోతాడు మీకెందుకే? పది అందరికి నువ్వు పోయి అందరి చేత మాట పట్టిస్తున్నావే. దేవుడా దేవుడా, నీతో మాటైనా చెప్పకుండా పోయాడా? దేవుడు దేవుడు జరి వెదవా, ఆగరా, చెప్పండి. గురువు గురువు అంటే వెంట తిరిగారు కదరా, ఆయన సొమ్మంతా తిన్నారు కదరా. మీకు తెలియకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడు, చెప్పండి. పోతే మీ తోలో నుంచి ఇంటి కప్పు నిండేస్తాను, చెప్పండి ఎక్కడ పోయాడు. చెప్పరాబు పొద్దున రైలుకి హైదరాబాద్ చెక్కేశారు. నువ్వు ఎక్కించి వచ్చావా? కర్మ అల్లుడికి భయపడి తరతరాలుగా ఉంటున్న సొంత ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ ఎగబడ్డం. హైదరాబాదే కాదు, హిమాలయాల్లో దాక్కున్న దీపం అల్లుడు మాత్రం వదిలిపెట్టడు. అబ్బాబా, ఏది గోళ? అల్లుడు ఊరుకున్నా మీరు ఊరుకునేటట్టు లేరు. ఇదిగో దీపం, సాఫీగా పోతున్న రైలును గొలుసులాగా ఆపితే జరిమానా వేస్తారు తెలుసా? అది కూడా తెలియదా? నేనేమన్నా మీ అల్లుళ్ళలాగా పల్లెటూరి గబ్బెలైనా? ఆ మాత్రం నాకు తెలుసు. తెలుసు కదా, రైలు ఆపితేనే జరిమానా వేస్తారే, సాఫీగా పోతున్న సంసారంలో సడన్గా బ్రేక్ వేశావు, దానికేమి శిక్ష? సీతమ్మ
సీతాపురం పేరు చెబితేనే అలా ఉలిక్కి పడ్డావు. మనం హైదరాబాద్ వెళ్తున్నట్టు అల్లుడికి తెలిసిందంటే. అల్లుడు మీరు నోరు ముసుకు లోపలికి రండి, అది లాక్ చేయండి. లాక్ చేసే ఉందిలే. కంపార్ట్మెంట్ లో నో కాలిసిస్. సాటి చెట్టుల మొహం నువ్వును ఎవరనుకున్నావు రైలు మగాను పట్టుకుని లాగించి సీతాపురం చిత్తమంటే ఎవరుకున్నావా? లోపల పెట్టు. లోపలికి వచ్చామంటే ఖాళీ అనుకుంటాం. మురిపించే గువల్లారా, ముద్దు 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 గుమ్మల్లారా, చెప్పనా 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 చెప్పనా, చెవిలో చిన్న మాట.